హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశ చరిత్ర పుస్తకాల్లోనో శిలల మీదనో శిలా శాసనాల మీద మాత్రమే లేదు ఇప్పటికీ కొన్ని జాతులు తెగల రూపంలో మన కళ్ళ ముందే ఉంది ఇలాంటి జాతుల్లో అరుదైన ఒక జాతి ఆర్యాన్ జాతి ఆర్యాన్ వ్యాలీ ఇంకా చెప్పాలంటే ఈ ఆర్యాన్ వ్యాలీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఇంతకీ ఆర్యాన్ వ్యాలీ ఏంటి ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాలీకి గుర్తింపు వచ్చింది ఈ విషయాలు మనం మాట్లాడదాం జయప్రకాష్ గారితో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జయప్రకాష్ గారు నమస్కారం నమస్కారం అండి ఇంతకీ ఈ ఆర్యాన్ వ్యాలీకి ఉన్నట్టుండి వరల్డ్ వైడ్ గుర్తింపు ఎందుకు వచ్చిందండి ఆర్యన్ వ్యాలీకి వరల్డ్ వైడ్ టూరిజం రావడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే దాన్ని ఇప్పుడు ప్రెగ్నెన్సీ టూరిజంగా ప్రెగ్నెంటీ టూరిస్ట్ స్పాట్గా మనము ఈ మధ్యకాలంలో చాలా చాలా రోజులు చదువుతున్నాం పేపర్లలో ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది సో ఎందుకు ఆ ప్రెగ్నెంట్ టూరిజం వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి యాక్చువల్లీ ఎవరి ఆరియన్స్ ఎస్పెషల్ ఆ వ్యాలీలోనే ఎందుకు ఉన్నారు వాళ్ళని ఎందుకు వాళ్ళ వాళ్ళ సమంతా ఎందుకు ఆరియన్స్గా అనుకుంటారో మనం తెలుసుకుందాం ఒకసారి ఎంతమంది ఉంటారు సార్ ఆర్యన్ వ్యాలీ అంటే మన ఇండియాలో ఎక్కడ ఉంది అక్కడ ఉన్న ఏ ప్లేసుల్లో ఈ ఆర్యన్స్ ఎక్కువగా కనపడతారు జమ్మూ కాశ్మీర్లోని లడాక్ ప్రాంతంలో నాలుగు విలేజ్లలో ఆర్యన్ వ్యాలీ ఉంది సో ఆ ప్రాంతం అంతా ఆర్యన్ ఆ ప్రాంతం అంతా లడాక్ ప్రాంతం అంతా కూడా చాలా గొప్పగా దాదాపు సముద్ర మట్టానికి మూడు వేల మీటర్లు ఎత్తునుంటే ప్రాంతం అది సో అక్కడ లే జిల్లాలోని రెండు గ్రామాలు అదేవిధంగా కార్గిల్ జిల్లాలోని రెండు గ్రామాల్లో ఈ ఆర్ఎన్ వ్యాలీ ఉంది ఈ ఆర్యన్ వ్యాలీలో ఉన్నటువంటి రెండు నాలుగు గ్రామాలు కలిపి అక్కడ ఉన్నటువంటి ప్రెగ్నెన్స్ టూరిజానికి ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన అని అని చెప్పొచ్చు ఏం సార్ ఈ ప్రెగ్నెన్సీ టూరిజం ఏంది వెరైటీగా ఉంది అవును చాలా వెరైటీగా ఉంది వినడానికి కూడా యాక్చువల్ ఏంటంటే వై ప్రెగ్నెన్సీ టూరిజం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు విలేజ్లు ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళు మిగతా కశ్మీర్ ప్రజల లేరు లేరు నిజానికి కాశ్మీర్ ప్రజలందరూ కూడా ఒక రకంగా మంగులాయి దగ్గరకు చెందినటువంటి వాళ్ళు అంటే వాళ్ళ జా వాళ్ళు ఎత్తు ఐదు ఐదు నుంచి ఆరు అడుగుల లోపు కొంచెం స్నబ్ నోసెస్ ఉంటాయి కాశ్మీర్ వాళ్ళకు తెల్లగా ఉన్నప్పటికీ కూడా వైటిష్ కాంప్లెక్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ముక్కులు కొంచెం లోపలికి ఉంటాయి బట్ వేరే ఆర్యన్ వ్యాలీలు ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు అడుగుల ఎత్తు కొటేరు ముక్కు అదేవిధంగా పెద్దని గుండెని కళ్ళు వాళ్ళకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫీచర్స్ ఎక్కడ కనబడతాయి అంటే మనకు ఇండియన్ హిస్టరీలో ఆరుల చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న ఫేషియల్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి అన్నట్టు ఇప్పటి మన బాహుబలి మాదిరి సో బాహుబలి మాదిరిలాగా అనుకోవచ్చు సో అటువంటి ఫీచర్స్ వీళ్ళు కలిగి ఉన్నారు ఎవరు ఈ నాలుగు ఉన్నటువంటి వాళ్ళు ఆ నాలుగు విలేజ్ వాళ్ళు నాలుగు విలేజ్ ఎవరంటే ఒకటి దాహ అదే రెండోది హను మూడవది దార్చిక్ నాలుగోది గార్కోర్ ఓకే ఈ మొదటి రెండు లే జిల్లాలో వస్తాయి చివరి రెండు అక్కడ కుర్రాలు కాదు అక్కడ గ్రామస్తులు మొత్తం అదే అదే జాతి ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా అదే సేమ్ అందరు అదే హైట్ లో ఉంటారు విషయం ఏంటంటే అందులో ఉన్నటువంటి వివాహాలన్నీ కూడా ఎండోగామింగ్ అంటే ఏంటి సజాతి వివాహాలు మాత్రమే అంటే వాళ్ళు ఇతరులతో వివాహాలు జరుపుకోరు ఇతరుల వివాహాలు కలపరు ఓకే అయితే ఒకవేళ ముఖ్యంగా వాళ్ళు రూల్ ఏం పెట్టుకున్నారంటే అది కొన్ని సంవత్సరాలగా ఇదే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా రూల్ ఏం పెట్టుకున్నారంటే పెళ్ళం పెళ్లి చేసుకుంటే విత్ ఇన్ ద కమ్యూనిటీ విత్ ఇన్ ద విలేజ్ వాళ్ళలో వాళ్ళే చేసుకోవాలి సో ఒకవేళ ఆ విలేజ్లో అబ్బాయి దొరకలే అనుకోండి సో వాళ్ళ తిరిగి చెందినటువంటి వేరే గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ దాకా ఊర్లు దొరకలే ఆడి ఇంకొక ఊరుకోవాలి హానుకోవాలి సో ఇటువంటిది ఇంకొకటి మనకు విలేజ్ కనబడుతుంది పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ కాశ్మీర్లో పాకిస్తాన్ పాలిత కాశ్మీర్ ఏదైతే అంటున్నామో మనము ఆ ప్రాంతంలో ఇంకొక విలేజ్ ఉంది దాని పేరు దార్స్ దార్స్ ఆ విలేజ్లో కూడా సేమ్ ఆర్యన్ తెగ వాళ్ళు ఉన్నారు సో విషయం ఏంటంటే అక్కడి దార్స్ విలేజ్ కన్నా మన దగ్గర మన భారతదేశంలోని జమ్మూ వేలు ఉన్నటువంటి నాలుగు విలేజెస్ చాలా ఫేమస్ సో మన నిజానికి వీళ్ళు ఎందుకు ఆర్యన్ అనుకుంటున్నారంటే అలెగ్జాండర్ కాలంలో అలెగ్జాండర్ పురుషోత్తం మీరు ఇంతకుముందు పురుషోత్త అన్నారు కదా పురుషోత్తం ఓడించిన సమయంలో ఈ సింధు నది ప్రాంతం అయితే రావి నది ప్రాంతం అయితే ఈ ప్రాంతం చుట్టూ వీళ్ళు ఇక్కడనే సెటిల్ అయిపోయారు యూరోపియన్ ఈ మధ్యలో ఇది బాగా వరల్డ్ ఫేమస్ ఆర్యన్ ఈ వ్యాలీ వరల్డ్ ఫేమస్ అవన్నీ యూరోపియన్ నుంచి చాలా మంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చి ఓకే ఈ ఏదైతే మీరు చెప్పిన నాలుగు ఐదు గ్రామాల ఆ గ్రామాల్లో ఉన్న కుర్రాళ్లతో శృంగారంలో పాల్గొని వాళ్ళతో ఆరు నెలల పాటు ఇక్కడే కలిసి జీవించి అఫీషియల్గా కలిసి జీవించి తిరిగి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తిరిగి తమ సొంత దేశాన్ని ఎందుకు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందని నాకు అర్థం కాలేదు ఒకటి వినండి క్రేజ్ రావడానికి కారణం ఏంటంటే అంటే దీంట్లో మనకు రెండు రకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది హిస్టారికల్గా కానీ గవర్నమెంట్ అఫీషియల్గానీ ప్రూవ్ కాలేదు ఒకటి గమనించండి ఎందుకంటే దీని మీద చాలామంది హిస్టోరియన్స్ కూడా రీసెర్చ్ చేశారు ఎస్పెషల్ మంజూర్ అహ్మద్ ఖాన్ అంటే ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన కశ్మీర్ యూనివర్సిటీలో ఆయన దీని మీద రీసెర్చ్ పేపర్ కూడా సబ్మిట్ చేశాడు అక్కడ అన్న క్రేజ్ అయితే ఒకటి ఉంటుంది ఏంటి వీళ్ళు వీళ్ళు మిగతా మంగోలియన్స్ లాగా లేరు వీళ్ళు మంగోలియన్ తెగలాగా వీళ్ళు లేరు వీళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారంటే ఎత్తుగా ఉన్నారు సో ఒకవేళ వీళ్ళతో పిల్లలు అంటే అలెగ్జాండర్ లాంటి యోధులు లాంటి పిల్లలు కానొచ్చు సో ఇదొక ఫీలింగ్గా ఉంటుంది కదా ఇప్పుడు అలెగ్జాండర్ అంటే గ్రీక్ యోధుడు ఆయన సో ఆయన సైన్యంలో చాలా మంది మహావీరుడు గ్రీక్ వీరుడు ఆయన మరి ఆ మహామహా వీరుడు అటువంటి వాళ్ళ అటువంటి వాళ్ళ లాగా పిల్లలకన్నా ఆ బ్రీడ్ కావాలని ఎవరికైనా ఉంటుంది కదా ఉంటుంది సో ఆ ఉద్దేశంతో వీళ్ళు వీళ్ళు కూడా ప్రపకడ చేసుకున్నారు మేము అలెగ్జాండర్ టైంలో వచ్చినటువంటి వాళ్ళము మేము ఇక్కడ నుండి పోతున్నాము అని సెల్ఫ్ మార్కెట్ చేసుకున్నారు నిజాన్ని మీరు అన్నది అదే కరెక్ట్ ఈ నాలుగు గ్రామాలు చేసుకున్న కూడా అదే సెల్ఫ్ మార్కెటింగ్ చేస్తున్నది వస్తున్నారు అక్కడికి వస్తున్నారు వస్తున్నారు ఒకసారి కాదు చాలా మంది వస్తున్నారు ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ అమెరికాతో పాటు జర్మనీ వాళ్ళు వస్తున్నారు జర్మనీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే జర్మనీ వాళ్ళు సెల్ఫ్ క్లైడ్ ఆరియన్స్ అంటే తమరు తాము గా తాముకున్న జర్మన్స్ సాధారణంగానే ఆరు అడుగుల ఎత్తున్న ఆజాను బాహులు వాళ్ళ బ్రీడ్ చాలా స్ట్రాంగ్ ఇక సింపుల్ గా మాట్లాడుతాను అట్లాంటి జర్మనీ నుంచే ఎక్కువ మంది ఆర్యన్ వ్యాలీకి వస్తున్నట్టుగా లేటెస్ట్ డేటా ప్రకారం ఎందుకు ఇంత క్రేజ్ ఎందుకు ఇండియాలో ఉన్న గడపడం కోసం ఎందుకు వస్తున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేసుకుంటున్నారంటే వీళ్ళు తమకు తాము డ్రోక్పా లేదా బ్రోక్పాస్ యా ఈ రెండు వంశస్థులుగా వాళ్ళు క్లైమ్ చేసుకున్నారు ఇవన్నీ ఎప్పటివి ప్రాచీన గ్రీకు వంశస్థులు ఓకే అంటే అలెగ్జాండర్ టైంలో ఉన్నటువంటి వంశాలుగా ఆ తెగలకు చెందిన వాళ్ళగా వీళ్ళు క్లైమ్ చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ క్రేజీ ఒకటే వీళ్ళంతా అలెగ్జాండర్ అయినా లేకపోతే జూలియస్ సీజర్ అయినా హిట్లర్ అయినా నెపోయైనా ప్రతి ఒక్కళ్ళు కూడా యూరోపియనే కానీ వాళ్ళని వాళ్ళకున్న తేడా ఏంటంటే నెపోలియన్ ఉన్నాడు ఎంటర్ యూరోప్ను జయించినటువంటి వ్యక్తి ఒక ఇంగ్లాండ్ తప్ప సో కానీ వాళ్ళ హైట్ ఏంటి ఉన్నాడు అలగ్జాండర్ అట్లా కాదు అలెగ్జాండర్ బాహుడు చాలా గట్టిగా ఉంటాడు అదేవిధంగా జూలియస్ సీజర్ లాంటి రోమన్ చక్రవర్తి గట్టిగా ఉంటారు సో వీళ్ళంతా ఏంటంటే ఆ బ్రీడ్ను చెందినటువంటి వ్యక్తి వ్యక్తులు వీళ్ళు ఎప్పుడో మన భారతదేశానికి క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ గెలిచిన ప్రాంతాన్ని గెలిచి కొంత సైనికులు వెక్స్ అయిపోయి మేము ఎక్కడనే ఉండిపోతామని ఇక్కడ ఉండిపోయారు వాళ్ళ తెగకు చెందినటువంటి వాళ్ళే వీళ్ళు ఓకే సో ఇక్కడ వీళ్ళతో కంటే తమ పిల్లలు కూడా అటువంటి వాళ్ళుగా పుడతారని చెప్పేసి వీళ్ళ ఒక నమ్మకం విశ్వాసం నిజంగా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళతో కలిసి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఇట్లాంటి కుర్రాలని కలి వాళ్ళ బిడ్డలు ఈ స్థాయిలో ఈ బ్రీడ్ నిజంగా మిక్స్ అయ్యింది అక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఒకటి వినండి దీని గురించి మనకు పెద్దగా ప్రపకండ్ అయింది పదేళ్ళ నుంచి వస్తుంది ఓకే అంతకుముందు కూడా కాశ్మీర్లో ఇది ఈ టాక్ వచ్చింది చాలా మంది హిస్టోరియన్స్ రీసెర్చ్ జెనెటిక్ వాళ్ళు కూడా వెళ్ళి చూశారు పెద్దగా వాళ్ళకు వాళ్ళు గమనించింది కూడా పెద్దగా ఏమీ లేదు దీని మీద డైరెక్ట్ వీళ్ళు రీసెర్చ్ చేసి ఒక ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు ఫైనల్గా చెప్పింది ఏంటంటే వీళ్ళు ఒక్క రకంగా టూరిజం కోసమే చేస్తున్నారు ఈవెన్ గవర్నమెంట్ కూడా ఏమనట్లేదు అంటే మనకి ఏంటంటే అండి ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ వస్తుంది మోర్ ఏంటంటే ప్రమోషన్ వస్తుంది జెనెటికల్ టెస్టింగ్ జరగాలి డిఎన్ఏ టెస్టింగ్ జరగాలి సో ఇవి జరిగినప్పుడు నిజంగా వాళ్ళకు వీళ్ళకేమైనా ఉంది అని చెప్పొచ్చు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం దాదాపు అంటే ఒక నెలకి కానీ ఒక సంవత్సరానికి ఎంతమంది విదేశీ అమ్మాయిలు ఆర్యాన్ వ్యాలీలోని ఐదు నాలుగు ఐదు గ్రామాలను సందర్శించి ఇప్పుడు మీరు వెళ్తే కనీసం నాలుగు వందల మంది కనబడతారు నాలుగు వందల సరిపడాలు తర్వాత కనీసం వన్ వీకల్ ఉంటారు అయితే విషయం ఏంటంటే మీరు సిన్సియర్గా వాళ్ళని మన అక్కడ ఒకసారి ఎంతకుముందు రీసెర్చ్ చేసిన వ్యక్తి అడిగాడు అన్నట్టు అడిగితే నూట ఎనభై మంది అమ్మాయిలు క్వశ్చన్ చేశాడు అందులో ఒకే ఒక అమ్మాయి ఆన్సర్ చెప్పి నేను ఈ పని కోసం వచ్చానని ప్రెగ్నెన్సీ టూర్ కోసం వచ్చాను అయితే విషయం ఏంటంటే నిజానికి కశ్మీర్ వ్యాలీని చూడడానికి చాలామంది విశేష విదేశాలకు కూడా వస్తారు సో వాళ్ళందరూ కూడా దీనికోసం కోసం వస్తున్నారని కూడా అనుకోకూడదు అంటే ఇంకోటి ఏంటంటే యూరోపియన్స్కి ఉన్నటువంటి ఒక యూరోపియన్స్ కానీ ఎవరికైనా కానీ ఈ ప్రెగ్నెన్సీ టూరిజం టూరిజం ఒకటి ఉంది అదేవిధంగా కశ్మీర్లో నాలుగు విలేజెస్ ఉన్నాయి ఈ నాలుగు విలేజ్లలో ఇట్లా ఆ ప్రత్యుత్పత్తి ప్రక్రియ జరుగుతుందని విన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో కనీసం దాన్ని చూద్దాం అన్న వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు మనకు వస్తుంది అరే జరుగుతుంది పోయే వాళ్ళకు ఉంటారు సో అట్లా ఉన్నటువంటి యూరోపియన్స్ కూడా అక్కడ కనబడతారు అయితే అక్కడ వాళ్ళకి ఎటువంటి ఉండడానికి కొంత వసతులు ఉన్నప్పటికీ కూడా మెయిన్గా వాళ్ళు వచ్చేసి ఎక్కడికి మళ్ళీ లేక్ వస్తారు లేదా లడాక్ అన్న వస్తారు లడాఖ్లోనే టూరిస్ట్ స్పాట్ ఉంటది నేను నాలుగైదు ఇంటర్వ్యూలు చూసిన అంటే దీనికి సంబంధించి ఆర్యాన్ వ్యాలీకి సంబంధించింది అందులో మగవాళ్ళని కొందరు ఇంటర్వ్యూలు చేశారు నిజంగా వస్తారు ఇక్కడ మా భార్యకి కూడా తెలుసు మేము వాళ్ళతో కలిసి ఉంటాము ఈ రూమ్ లో కలిసి ఇక్కడే ఉంటాము కొందరైతే ఆరు నెలల వరకు మాతో అది నిజం కూడా అది పార్షియల్ గా నిజమే ఎందుకంటే మేము ఇంతకు ముందు మాట్లాడుకున్నది ప్రమోషన్ కూడా ఇప్పుడు విషయం ఏమైతుందండి మా దగ్గర ఒక గొప్ప బ్రీడ్ ఉందని వాడు చెప్పుకుంటున్నాడు సో దాంతో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ కూడా డినై చేయట్లేదు గవర్నమెంట్కి ఏమైపోతుంది ఆటోమేటిక్గా టూరిజం డబ్బులు వాళ్ళకు కూడా వస్తున్నాయి విదేశీ మార్గ మార్గద్రవ్యం అయితే వస్తుంది కదా సో ఈ రకంగా గవర్నమెంట్ కూడా ఇవి అంటే గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేయాలి ఇది ఇది ఒప్పుకోవాలి ఈ గవర్నమెంట్ అయితే ఇండియా గవర్నమెంట్ అయింది ఎవరు కూడా అఫిషిషిల్ డిక్లేర్ చేయలే కానీ లడాక్ వచ్చినటువంటి వాళ్ళు చాలా మటుకు ఆల్మోస్ట్ అక్కడికి వెళ్తున్నారు ఇక అది జరుగుతుందా లేదా అనేది మనం చెప్పలేము ఎందుకంటే రీసెర్చెస్ చెప్తున్నాయి ఏంటి అంటే పోయిన ప్రతి ఒక్కరు దానికోసం కాదు పోయిన ప్రతి ఒక్కరు దానికోసం అయితే కాదు కానీ మీరు అన్నట్టు ఈ ఇన్ వ్యాలీలో మాత్రం ఈ ప్రెగ్నెన్సీ టూరిజం అనేది జరుగుతుంది ఇది క్లియర్ ఇక నిజంగా ఈ ఐదు గ్రామాల ప్రజలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వీళ్ళ చరిత్ర ఏంది ఆర్యన్ల చరిత్ర ఏంది వీళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళని ఎందుకు వాళ్ళని వెతుక్కుంటూ వీళ్ళు వస్తున్నారు ఆర్యలు అనేటి వాళ్ళు మన భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులు సో చరిత్ర ప్రకారం ఏంటంటే ఆర్యులు మధ్య ఆసియాకి చెందినటువంటి వాళ్ళు ది బిలాంగ్ టు సెంట్రల్ ఏషియా అట్లా వాళ్ళు మధ్య ఆసియా నుంచి మన భారతదేశానికి వస్తూ వస్తు వాళ్ళు సంచార జీవులు ఓకే సో వాళ్ళు ఆహార అన్వేషణ కోసము తమ పశువుల అన్వేషణ కోసం మన భారతదేశానికి వచ్చారు ఎప్పుడైతే ఈ వాయు ప్రాంతము అరాపల్లి పర్వతాలను దాటి మన భారతదేశంలోకి ప్రవేశ వచ్చారో వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళలేని విధంగా ఉన్నటువంటి పశుగ్రాసం అయితే ఏంది అడవులు అయితే ఏంది నీళ్ళు అయితే ఏంది పుష్కలంగా లభించాయి ఓకే తద్వారా ఆర్యులు తమ ఆహారాన్ని వేసిన కోసం ఇంకొక ప్రాంతం వెళ్లకుండా ఇక్కడ స్థిరపడిపోయారు దాదాపు ఐదు వేల సంవత్సరాల నుంచి ఓకే సో ఆర్యుల చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే మనకు ఋగ్వేదం ఉన్నది యజుర్వేదం సామాధాన వేదాలు ఉన్నాయి అంతేకాకుండా అష్టాదశ పురాణాలు ఉన్నాయి రామాయణ మహాభారతాలు కూడా మనకు బాగా చెప్తాయి అంటే వాళ్ళ బ్రీడ్ బయటకి వెళ్ళొద్దు వాళ్ళలో వాళ్ళే పెళ్లిలు చేసుకుంటారు ఈ ఈ విదేశాల నుంచి వచ్చే అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళతో వీళ్ళు కలిసి ఉండడం ఈ శృంగారంలో పాల్గొనడం అయిపోవడం కాదు 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 వీళ్ళ బ్రీడ్ స్ప్రెడ్ కావడం ఏమీ కాదు ఎందుకంటే వీడు ఇస్తున్నాడు కానీ ఇంకొక ఒక్క బ్రీడ్ని ఇక్కడికి రానివ్వట్లే ఓకే అంటే తమ అమ్మాయిని వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు తను పెళ్లి చేసుకున్నా కూడా తన ఫ్యామిలీ తన వంశంలోనే అమ్మాయిని చేసుకుంటాడు ఈ ఈ ప్రెగ్నెన్సీ టూరిజం అయితే ఎవరైతే వస్తున్నారో ఇది జస్ట్ నా బయట అది ఒక రకంగా అటువంటి వీర్యదానమే వీర్యదానం అంత ఏం లేదు ఇప్పుడు మన దగ్గర ఉంది కదా ఐవీఎఫ్ లాంటివి అటువంటిది చెప్పుకోవచ్చు అంతే సో అక్కడ ప్రాక్టికల్ గా జరుగుతుంది ప్రాక్టికల్ సైంటిఫిక్ సైంటిఫిక్ జరుగుతుంది సో ఇటువంటి విషయం జరుగుతుంది అక్కడ లో వావ్ సో ఏది ఏమైనా దీని మీద రీసెర్చ్ అయితే జరుగుతున్నాయండి అయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంత టూరిస్టులు యాక్చువల్లీ మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు టూరిస్టులు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది ఇండియన్ నుంచి కూడా ఇన్ భారతదేశం అంటే ఆ లద్దాఖ్ ఏరియా కాకుండా కాశ్మీర్ ఏరియా కాకుండా ఈ ఈ టైప్ ఆఫ్ ఆర్యన్ల కోసం లేకపోతే ఇట్లాంటి ఆరడవుల రాజానుభావుల కోసం భారత్ నుంచి కూడా అయితే మనకి ఆనవాళ్ళు లేదు అంటే ఆనవాళ్ళు కనబడలేదు ప్రస్తుతం రీసెర్చ్ లేదు పాస్ట్ లో కూడా లేదు ఎవరు వచ్చినా కూడా ఫారినర్స్ వస్తున్నారు సో ఇది ఎలా స్ప్రెడ్ అయిందనే తెలియదు ఇప్పుడు బాగా నడుస్తుంది ఇప్పుడు యాక్చువల్గా ఈ పదేళ్ళ కింద ట్రెండ్ ఇదే పదేళ్ళ కింద ఎక్కువ ట్రెండ్ ఫైనల్గా చెప్పాలంటే అసలు ఈ ప్రెగ్నెన్సీ టూ టూరిజంలో నిజంగా ఇదంతా ఒక అభూత కల్పన అని చెప్తారా లేకపోతే రియాలిటీలో కూడా కొంత జరుగుతోంది ఈ జరుగుతున్న ప్రచారము ఒకటి వినండి అభూత కల్పనని కొట్టిపెరడానికి లేదు వాళ్ళు వస్తున్నారు ఇక్కడ కొందరు యువకులు ఇంటర్వ్యూస్ మీరు గమనిస్తే వాళ్ళు మేము చేస్తున్నామని చెప్తున్నారు అక్కడ ఉన్న గైడ్స్ కూడా అదే విషయం చెప్తుంటారు మనం అక్కడికి వెళ్తే ఓకే గైడ్ ఇప్పుడు అక్కడ నలుగురు నాలుగు విలేజ్ సార్ కానీ గైడ్లు కూడా దొరుకుతారు ఓకే సో ఆ గైడ్లు కూడా ఇది జరిగేది కామన్ అని చెప్తున్నారు అది మరి ఇది ప్రమోషన్ కోసం చెబుతున్నారా లేకపోతే ఫ్యాక్టరీగా జరుగుతుందని చెప్తున్నారా తెలియదు సో ఏది ఏమైనా ఆ ప్రెజెంటేటివ్ టూరిజం అనేది మనకు నడుస్తుంది అది కంటిన్యూ అవుతుంది అయితే ఒకటి మాత్రం సైంటిఫిక్గా చెప్పాలంటే మటుకు డిఎన్ఏ టెస్ట్ కానీ లేకపోతే జెనెటికల్ టెస్ట్ కానీ జరగలేదు వీళ్ళ ఆరియన్సా కాదా జరగలే తేడా ఏంటంటే ఒక్కటి మీద క్లియర్గా ఏంటంటే వీళ్ళ ఫిజికల్ ఫీచర్స్కి అక్కడ ఉన్న లోకల్ కాశ్మీర్ ఫిజికల్ ఫీచర్స్కి మాత్రం డిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది తేడాలు మాత్రం ఆ తేడాతోనే వీళ్ళు అట్రాక్ట్ ప్రపంచంలోని మహిళలు ఎస్పెషల్ యూరోపియన్ మహిళలు ఇంగ్లండ్ అమెరికా కానీ లేకపోతే జర్మనీ మహిళలు వీళ్ళ పట్ల అట్రాక్ట్ అవుతుందని సో మిగతా భారతీయులతో పోలిసి వీళ్ళు డిఫరెంట్గా ఉన్నారు డిఫరెంట్గా ఉన్నారు అది ఖచ్చితంగా ఖచ్చితంగా డిఫరెంట్గా ఉన్నారు అంటే మీరు అన్నట్టు మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళే అని మనం నమ్మొచ్చా మనం అలా చెప్పడం లేదు ఇప్పుడు సో వాళ్ళకి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు మేము వాళ్ళమే అని క్లెయిమ్ చేసుకున్నారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టూరిజం పేరుతో వీళ్ళు బాగా హైలైట్ అయిపోయారు హైలైట్ అయిపోయి వరల్డ్ అవును ఇదండి ఆర్యాని వాల్ వ్యాలీ వెనకాల ఉన్న అసలు కథ అక్కడ ప్రెగ్నెన్సీ టూరిజం అనేది ఒక టూ ఒక బిజినెస్గానే కనిపిస్తోంది కొంతవరకు చాలామంది కుర్రాళ్ళతో కలవడానికి వాళ్ళ వాళ్ళతో కలిసి పిల్లలు కనడానికి వస్తున్నారు విదేశీ మహిళలు కానీ వాస్తవానికి పూర్తి స్థాయిలో అది జరగడం లేదనేది ప్రస్తుతం అక్కడ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్న అసలు సంగతి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ